హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీనస్ క్రేజీ వరల్డ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి, నిన్న మా బాబు పుట్టినరోజు కదండి, ఆ సెలబ్రేషన్స్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది థర్డ్ నైట్ అనమాట. 12 o'clock కేక్ కట్ చేద్దామని చెప్పేసి చిన్న ప్లాన్ అనేది చేసుకున్నామండి. మా బాబుకి ఇలాంటి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకనే కేక్ కట్ చేద్దామని చెప్పేసి చిన్న ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట. అయితే ఇక్కడ నేను బెలూన్స్ అవి ఊతున్నాను. నాతో పాటు మా చిన్నబాబు అండ్ అలాగే చెల్లాల బాబు కూడా నాకు హెల్ప్ అనేది చేస్తున్నారు. బెలూన్స్ ఊదడంలో హెల్ప్ అనేది నాకు చేస్తున్నారనమాట. చాలా కష్టంగా ఉన్నాయి చిన్న బెలూన్స్ అనమాట. అవి ఊదడానికి చాలా కష్టపడ్డామన్నమాట. అవి ఊదడానికి ఎక్కువ కాదని జస్ట్ లైట్గా అనమాట. ఇక్కడ వచ్చేసి మా బాబుని లేపుతున్నాను. 12 అయింది టైం అని చెప్పేసి లేపుతుంటే లేచాడు. 10:30 వరకు ఆడి 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 పడుకున్నాడనమాట. మా చిన్నబాబు మాత్రం అసలు పడుకోలేదు. మా చిన్నబాబు అండ్ అలాగే చెల్లెల బాబు కూడా ఇద్దరు పడుకోలేదన్నమాట. ఈ బెలూన్స్ అవన్నీ ఊదడంలో వాళ్ళిద్దరూ కూడా నిద్ర అంతా ఎగిరిపోయింది. వాళ్ళిద్దరిదే హడావిడంతా కూడాని వాళ్ళ అన్నయ్యని లేపుతున్నాడు. అన్నయ్య కేక్ కేక్ అన్నాడు, ముందే చెప్పేస్తున్నాడు. లేపి తీసుకొని వెళ్ళి చిన్న సర్ప్రైజ్లా కేక్ అది కట్ చేసుకున్నాం అనమాట. ఆ నైట్ అయితే చిన్న సర్ప్రైజ్గా అలా సెలబ్రేషన్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఈవినింగ్ అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ ఏంటంటే, అత్తయ్యగారు అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, మేమందరం కలిపి కేక్ కటింగ్ అనేది చేసుకున్నాం అనమాట. అండ్ అటుపక్క ఇటుపక్క ఏమో మా చిన్నబాబుని అండ్ అలాగే చెల్లాల బాబుని అనమాట. ఇద్దరు చూడడానికి ఏంటంటే ట్విన్స్ లాగా ఉంటారు. చిన్నప్పుడు నేను మా సిస్టర్ కూడా అలాగే ఉండేవాళ్ళం అనమాట. ఇక్కడ చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు మా పెద్ద బాబు కేక్ కటింగ్ చేసేయడానికి.
ఇక్కడ వచ్చేసి ఒరిజినల్ వాయిస్ ఉంచలేదు, ఎందుకంటే మొత్తం అంతా క్లమ్జీ క్లమ్జీగా ఉన్నది పిల్లల గోళ. దాని మూలన బర్త్డే సాంగ్ అయితే మేము పాడేస్తున్నాము. పాడేస్తుంటే తన ఓ ఫీల్ అయిపోతున్నాడు, కేక్ కట్ చేసానా చేసానా అని కట్ చేసేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిపి కేక్ కట్ చేస్తున్నాం. ఇటు మా చెల్లాల బాబు, అటు మా చిన్నబాబు ఇద్దరు కూడా పట్టేసుకుని ఇద్దరు కూడా కట్ చేయించేస్తున్నారు. అలా అన్నయ్య చేత ముందు కేక్ తీసి డాడీకి పెట్టమ్మా అంటే ముందు ఆడి తినేసాడు కేక్ అనేది. అలాగా ఫన్నీ ఫన్నీగా అలా సెలబ్రేషన్ చేసుకున్నాం, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. పెద్ద గ్రాండ్గా కాకపోయినా ఏదో చిన్నదైనా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మా పిల్లలతో మేము. ఇలాగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు అన్నమాట, అత్తయ్య మామయ్య గారు వాళ్ళిద్దరు కూడా అక్షింతలు వేసి కేక్ అది పెడుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కూడా అక్షింతలు వేసి కేక్ అదే తినిపిస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చెల్లి అన్నమాట, తను ఫుల్గా తీయలేదు. నేను చెల్లి ఏంటంటే ఇద్దరికి రిమోట్ కార్డ్స్ అనేవి ఇచ్చింది. ఇంకా అవి చూడగానే ఇద్దరు ఇంకా ఎగ్జైట్మెంట్ అయిపోయి కేక్ దానికి పెట్టైనా పెట్టలేదు ఇంకాని. మా ఊడు పక్కన పెట్టేశాడు, ముందు కేక్ పెట్టమ్మా అంటే ముందు ఆ గిఫ్ట్ చూసుకొని మురిసిపోయాడు అన్నమాట మా ఊడు, తర్వాత కేక్ పెట్టాడు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ నాన్నగారు ఏమో చాక్లెట్ బాక్స్ అనేది ఇచ్చారనమాట, ఫుల్గా ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు, చూసుకుని ఎగ్జైట్మెంట్ అయిపోతున్నాడు. ఓ పక్కన కేక్ కిందన పెట్టలేడు, తినలేడు. చెల్లి ఇచ్చిన గిఫ్ట్ ఏమో ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి కారులతో ముగ్గురు ఆడేసుకుంటున్నారనమాట. మా చెల్లెల బాబు కూడా ఒక కారు తెచ్చుకున్నాడు ఆడుని. వీళ్ళిద్దరిని చూసి మరి ఆడ ఏడుస్తాడు కదా, అందుకని ఆడో కారు తెచ్చుకొని ఆడ ఎలాగ ఆడుతున్నాడో. భోజనాలు చేసి ఆడుకుందరు కానీ రా అంటే అబ్బాయి అస్సలు ఆడేసుకోవాలంటే ఆడేసుకోవాలంతే. అలా ముగ్గురు కూడా ఆడేసుకుంటున్నారు.